గారా, ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని అంతా కూడా అవసరం లేదు, మీరు రాజకీయంగా మీరు పక్కన ఉండండి, మేము నడుపుతామని చెప్పేసి అడిగిన వాళ్ళందరూ కూడా, చెల్లా రామకృష్ణ రెడ్డి గారు మరణించిన తర్వాత భగీరథ రెడ్డికి ఇవ్వద్దు, ఆయన తర్వాత మేము సంబంధం ఇంకా నలుగురం ఉన్నాము, మేము మెయింటైన్ చేస్తామని చెప్పేసి ఏమన్నా ఆ రోజు అడగడం? అప్పుడు ఎవరు అడగలేదు, అప్పుడు అడగలేదు. సో నేను జడ్పీటీసీ చేసినప్పుడు మా మామయ్య గారిని అడగలేదు, బగ్గీని అడగలేదు ఎందుకు జడ్పీటీసీ చేశారు అని. అందుకే ఎందుకు అంటే, ఇంట్లో ఉండే ఒక నీ వైఫ్ని బయటకు తీసుకొచ్చి జడ్పీటీసీ చేసి మీటింగ్స్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అని అప్పుడు ఎవరు అడగలేదు. మామయ్య గారు ఉన్నప్పుడు అడగలేదు, నేను మామయ్య గారు ఉన్నప్పుడే జడ్పీటీసీని, అప్పుడు ఎవరు అడగలేదు, భగీరథ రెడ్డి గారిని అడగలేదు. సో తర్వాత ఎవరు లేరు, ఒకే ఒకతే ఆడపిల్ల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో ఒకతే ఆడపిల్ల ఏం చేస్తుందిలే, ఎవరు లేరు కదా అని అని ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో మొదటిసారి మీపై భౌతికంగా ఎక్కడ దాడి జరిగింది, ఎందుకు జరిగింది? ఫస్ట్ అంటే మా మామయ్య జనవరి 1st మా మామయ్య గారిది సమాధి కట్టించారు, భగ్గినే కట్టించారు మొత్తం. 23rd చనిపోయారు, నవంబర్ 3rd చనిపోయారు. సో జనవరి 1st మామయ్య గారు చనిపోయిన రోజు, సో ఆ రోజు సమాధి కట్టించారనమాట. అంటే భగ్గి ఉన్నప్పుడు సమాధి కట్టించారు, 1.5 crore అయింది సమాధి కట్టించారు. కట్టించాక ఏమైంది, జనవరి 1st రోజు నన్ను పిలవలేదు. సో పిలవకి మేము చెప్పలేదు, అంటే పిలవాల్సిన అవసరం లేదు, బట్ ఇట్లా ప్రోగ్రామ్ ఉంది, ఇట్లా ఉంది అని చెప్పి చెప్పలేం లేదు, ఏం లేదు. సో భగీరథ రెడ్డి గారు ఉన్నారు, లేదు చనిపోయిన తర్వాతనే ఇష్యూస్, భగి ఉన్నంత వరకు అసలు ఎప్పుడు ఇష్యూస్, ఎప్పుడు ఎవరు మాట్లాడటం కానీ. ఇంకా ఏమని చెప్పాలంటే, భగి ఉన్నంత వరకు ఈ అందరూ ఫ్యామిలీ మెంబర్సే హైదరాబాద్ వచ్చినా, వాళ్ళ పెళ్ళిళ్ళు అయినా ఏదైనా కూడా మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. సో అప్పుడు బెస్ట్ కూడలు. భగ్గి చనిపోయిన తర్వాత ఇంకా అంటే వన్స్ యూ స్టార్ట్ క్వశ్చనింగ్, మనం క్వశ్చన్ చేస్తే అప్పుడు తప్పు అయిపోతుంది. ఇంకా కామ్గా ఉండి పర్లేదు మీరు చెప్పినట్టే వింటాను అంటే మనం దేవతలాగా కనిపిస్తాం. దాడి అంటే ఆ రోజు ఏమైందంటే ఈవినింగ్ ఇంకా యాక్చువల్ స్టార్టింగ్ మార్నింగ్ నుంచి పూజ జరుగుతూ ఉంది, అక్కడ జరిగింది. ఈవెన్ నాకు చెప్పలేదు, లైక్ ఇట్లా జరుగుతుంది, విగ్రహం కూడా పెట్టించారు. విగ్రహం పెట్టించినాక ఏమనుకున్నారంటే, ఇంకా జగన్నన్నని పిలిచి ఇన్వైట్ చేసి మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరినీ ఇన్వైట్ చేసి గ్రాండ్గా చేద్దాము. ఇంకా మావయ్య నాన్నగారికి నేను అంటే లాస్ట్ చేసేది ఇదే కదా, ఆయనకి ఇష్టం అంటే ఆయనకి ఏదైనా మంచిగా అంటే కొంచెం రాయల్గా రిచ్గా బాగా ఉండాలన్నమాట. సో అట్లా ఇష్టం, అందుకని సమాధి అయిపోయినా కూడా మామయ్య గారు చనిపోయినాక ఓపెన్ 1 ఇయర్ 1.5 ఇయర్లో అయిపోయింది, అయిపోయినా కూడా ఓపెన్ చేయలేదు. ఈవెన్ జగన్ కూడా చెప్పారంట, ఓపెన్ అంటే రావాల్సి వస్తుందన్న మీరు ఒకసారి ఆవుకి అని చెప్పి చెప్పారు. అంటే మినిస్టర్లు జగనన్న అంతా రావాలి, వచ్చి గ్రాండ్గా ఓపెన్ చేయాలి అని. ఎందుకంటే నాన్నకి నేను చేయగల లాస్ట్ ఇదే అని ఒక ఆయన కోరుకుండేది. సో సమాధి ఓపెనింగ్ జనవరి 1st 2003 అని చెప్పారు నాకు. చెప్తే నేను అన్నాను వద్దు, ఇట్లా వద్దు, ఆయన భగి కోరిక ఏంటంటే మామయ్య గారిది ఇట్లా ఓపెనింగ్ చేయాలని. 1 మంత్ కాకపోతే 2 మంత్స్ లేకపోతే మనం జగన్ దగ్గర అడిగి చేద్దాము ఓపెనింగ్ అని నేను చెప్పాను. చెప్తే లేదు అని చెప్పేసి మేమే చేసేస్తామని చెప్పి చేసేసారు. నాకు చెప్పను చెప్పలేదు అంతా వాళ్ళే చెప్పి చేస్తారు. నేను ఇంకా మార్నింగ్ వెళ్ళలేదు, ఎందుకు మళ్ళీ ఒక మాట అనుకుని మనస్పర్ధలు ఎందుకు రావటం అని చెప్పి ఏమి చెప్పలేదు. ఈవినింగ్ నేను పిల్లల్ని తీసుకుని నేను వెళ్ళాను అన్నమాట. వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటంటే స్వచ్ఛందంగా జనవరి 1st కాబట్టి మార్నింగ్ నుంచి పక్కన నియోజకవర్గంలో పక్కన పైన విలేజెస్లో కానీ అంత ప్రజలు రావడం జరుగుతుంది. నేను లేను రూమ్లో ఉన్నాను, పూజ జరుగుతుందని పంపించేశారు. సో ఈవినింగ్ అయ్యేసరికి ఏంటంటే కొంత ఊర్లో ప్రజలే లైక్ బైక్స్లో రావటం జరిగింది. అప్పుడు మా బాబు పిల్లలు ఉంటారు కదా, సో ఏంటి బైక్ హార్న్ కొడితే నేను వద్దని చెప్పాను అన్నమాట. సో ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళు చెప్తే నేను వద్దు హార్న్ కొట్టొద్దు అని చెప్పాను. సో వెళ్ళి వచ్చినాక ఇంకా వాళ్ళు గొడవ పెట్టుకున్నారు, అంటే మాట పెరిగి బైక్స్లో ఎందుకు వెళ్తారు,
అంటే వర్ధంతి రోజు కదా అని అనటం జరిగింది. లేదంటే వాళ్ళు ఇప్పుడు ఊర్లో వాళ్ళు వాళ్ళ మీరు మీ అంతటి మీరు అన్నీ అంటే వాళ్ళే వచ్చారు, మేమేమి చెప్పలేదు చేయలేదు అని అట్లా మాట మాట పెరిగి అప్పుడు అట్లా అయింది. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. సో మెయిన్గా ఏంటంటే మా చిన్నడబడుచు ఫస్ట్ బగ్గి చనిపోయిన తర్వాత తను అంటే ఎక్కువ ఆడబడుచులు ఏంటంటే ఎక్కువ మా మావయ్య గారు ఏంటంటే కూతుళ్ళు ఎక్కువ ఇంట్లోనే ఎక్కువ ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మమ్మల్ని కూడా కూతుళ్ళని చూసుకునే వాళ్ళు వాళ్ళు. సో మేము ఎప్పుడు ఎందుకు అని ప్రతి ఇంట్లో ప్రతి విషయము అంటే ఒక మేము కూడలుగా ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వము. వాళ్ళే ఎక్కువ ఇప్పటికి ఇన్ని ఇయర్స్ అయినా కూడా వాళ్ళే మాట్లాడుతూ వాళ్ళే చెప్తూ ఉంటారు అన్నమాట. సో మా చిన్నాడ వచ్చి నాకు కొంచెం గొడవ జరిగిన తర్వాత అంటే తను నన్ను అంటే లైక్ ఏదో అంటే సిచ్యువేషన్ బగ్గి చనిపోయిన తర్వాత సో తను వెళ్ళి లేదు నన్ను ఇట్లా అదేంటి నన్ను ఇట్లా ఆనింది అని చెప్పి అంటే అక్కడ నేను ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్యామిలీ మెంబర్స్లో పెద్దవాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇట్లా ఇట్లా కాదు ఇది ఇట్లా జరిగింది అని చెప్పి చెప్పాను ఇట్లా ఇట్లా ఆనింది నన్ను. సో నేను గొడవ జరిగింది అట్లా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసినాక కూడా ఇంకా